దంచి కొడుతున్న ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించనుంది వడగాల్పులతో ఇబ్బంది పడుతున్న దేశ ప్రజలకు వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది రానున్న వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది తూర్పు మధ్య భారతం ఈశాన్య భారతం దక్షిణాది ప్రాంతాల్లో వడగాల్పుల పరిస్థితులు ఉండబోవని తెలిపింది చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు ఇక రానున్న మూడు రోజుల్లో తూర్పు భారతం పశ్చిమ భారతంలోని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో చెప్పుకోదగ్గ మార్పులేవి ఉండవని వాతావరణ శాఖ పేర్కొంది ఇక వచ్చే నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు పుదుచ్చేరి కేరళలో ఈదురు గాలులు ఉరుములు మెరుపులతో ఓ మోస్తరు చెదురు మదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు కోస్తా ఆంధ్ర తమిళనాడు పుదుచ్చేరిలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కోస్తా ఆంధ్ర తెలంగాణలో సోమవారం అక్కడక్కడా వడగళ్లు పడవచ్చని తెలిపారు ఇదిలా ఉంటే దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు విదర్భ తెలంగాణ అంతర్గత కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతోంది ఈ ప్రభావంతో వచ్చే మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఏపీలోని ఉత్తరాంధ్ర కోనసీమ జిల్లాల్లో ఉరుములు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది